ఉపేక్ష అంటే కొంచెం దూరంగా ఉండడం. మరీ నీకు ఇష్టం లేని పనులు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, మీరు అక్కడ ఉండవలసిన అవసరం లేదు. తన ఇష్టమైన పనులు తాను చేస్తున్నాడు, వాడి పనులు చూడటం మీకు ఇష్టం లేదు అథవా ఆ మాటలు మీకు వినడం ఇష్టం లేదు, దూరం పోండి, తొలగే పనులు ఉపేక్షించండి, చెవులు మూసుకోండి లేదా కళ్ళు మూసుకోండి. వాళ్ళు ఏదో చేస్తున్నారో మీరు చూడకూడని విషయం మీరు చూడవలసిన అవసరం లేదు, ధ్యానం చేసుకోండి. దీని ఉపేక్ష అంటే వాడు అక్కడ ఏదో చేస్తున్నాడు మీరు వాళ్ళని పట్టించుకోలేదు, ఉపేక్ష వహించారు. మీకు ఇష్టం లేని వాడు చేస్తున్నాడు వాడిని చంపద్దు, వాడి పట్ల శత్రుత్వం అవుతు, వాడి ఇష్టం వాడు చేస్తున్నాడు కనుక నువ్వు ఉపేక్షించు. వాళ్ళిద్దరు వస్తా కొడలు గొడవ పెట్టుకుంటున్నారు, మంచిదో పాపం ఆ తల్లికి కొడుకు ఈవిడకి భర్త ఇద్దరు అనేవాడు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఏం చెప్తాడు, తల్లిని చంపుతాడా పిల్లని చంపుతాడా, చంపితే ప్రాబ్లం సాల్వ్ అవుతాయండి. మరి వాళ్ళిద్దరు కొట్టుకోవడం కోసమే పుట్టారు, మరి పై లోకాల్లో నిశ్చయించుకుని అది ఆపలేడు కనుక వీడు ఏం చేస్తాడు, భగవద్గీత చదువుకుంటు అంటే వాళ్ళని ఉపేక్ష చేశాడు. ఉపేక్ష చేయవయ్యా అన్నాడు. ఒక బ్రహ్మజ్ఞానం ఏం చేస్తాడంటే పక్క వాళ్ళు ఇష్టం లేని చేస్తుంటే ఉపేక్ష వహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏమైందంటే బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. బుద్ధుడు బాగా స్ట్రాంగ్గా ఉండే మనిషి, మరి ఆ సకల విద్యలు నేర్చినవాడు, సకల విద్యలతోనూ క్షత్రియుడు, కాలితేలిన వాడు, సునిశితుడు, మహాతేజస్వి. కానీ అలాంటి వాడు భిక్ష బాధ వహిస్తుంటే ఒకతను వచ్చేసి, ఏమయ్యా నీంత హట్టా కట్టాగా ఉన్నావు, నువ్వేంటి అడుగుతుంటున్నావు, ఇలా సోమరిపూర్తిగా ఉన్నావు, నీకు వేరే ఏం పని లేదా అని బండా బూతులు దొరుకుతున్నాడు. నీలాంటి వాళ్ళు ప్రపంచంతో దరిద్రంగా అయింది, కష్టపడి కట్టెలు కొట్టుకో, పని చేసుకో, అడుగుతుంటున్నావు ఏంటి అని తెలియదు వీళ్ళు అని అత్త కలిసేపు తిట్టిను తిట్టు తిట్టకుండా తిడుతుంటే ఆ బుద్ధుడు కనుక అసలు ఉన్న శిష్యగలకంతా అంటే ఇంకా సాధన పరిపక్వం కాని వాళ్ళకి లోపల మండుతుంది, మా గురువు గారిని వీడు బండ బోతులు తిడుతున్నారో అని చెప్పేసి. కానీ బుద్ధుడు శాంతంగా నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు. అర్ధ గంట అయిపోయింది, పాపం వాడు తిట్టి 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 అలసిపోయి సరేలే ఇంత తీసుకోలే పావా విషయం, పావాల తీసుకోలేదు నాకొద్దు అన్నాడు. అంటే అప్పుడు బుద్ధుడు చెప్పాడు, నువ్వు ఇందాక నుంచి నన్ను తిట్టావు కానీ నేను దాన్ని తీసుకోలేదు, ఉపేక్ష వహించా. ఎలాగైతే నా నీ పావలా నాకు ఇస్తే నేను వద్దంటే మళ్ళీ నీ జేబులోకే పోయిందో, నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోలేదు అవన్నీ మళ్ళీ నీకే పోయాయి అన్నాడు. నీ తిట్లు నీకే, నేను తీసుకోలేదు, ఉపేక్ష వహించాను, నేను స్వీకరించలేదు, నా మనసుకు పట్టించుకోలేదు, ఉపేక్ష. అంటే వాడు తిట్టడం బుద్ధుడికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉంటుంది, నీకు ఉండదు నాకు ఉండదు ఆ బుద్ధుడికి ఉండదు, ఇంకోటి తిడుతుండే అవునా కదా. కానీ వాడికి ఇష్టం తిట్టాలని చెప్పేసి అంత గంట సేపు తిట్టాడు బుద్ధుడు.